స్వాగతం, నేను మీ ఆమనే. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి సేవలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు. సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ, సినిమా టికెట్ల ధర, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చలు. విజయవాడలో విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ పై మహిళ దాడి. అనంతపురం జిల్లాలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్. తిరుమల శ్రీవారిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ద్వారం వద్దకు చేరుకున్న ఆయనను ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వెంకయ్య నాయుడుతో పాటుగా ఆయన సతీమణి, ఉషా, కుటుంబ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపులకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్వామి దర్శనంతో లభించిన సంతృప్తి సంతోషంతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. శ్రీమతి ఉషమ్మ, ఇతర కుటుంబ సభ్యులందరితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషం, ఈ సంతృప్తితో మరింతగా ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. తిరుపతి ఎన్నిసార్లు వచ్చినా, ఎప్పుడు వచ్చినా నిత్య నూతన ఉత్సాహం, స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. అలాంటి ఆనందం అందరూ పొందాలని నేను భావిస్తున్నాను. జీవితకాలంలో ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం భావించుకొని ఆశీర్వాదం పొంది ఆ భగవంతుడు చూపినా చేసినా చెప్పిన మంచి దారిలో అందరం నడిచి మన ధర్మ, హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను జీవితంలో కొనసాగించి వాటిని ప్రపంచానికంతా అందించాలని చెప్పి నేను కోరుతూ ఉంటాను. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఈ భగవద్ దర్శన అవకాశం అందరికీ కల్పించాలి. తిరుపతి దేవస్థానం యాజమాన్యం చాలా చక్కగా మంచి ఏర్పాట్లు చేస్తూ ఉంది. సర్వులకు దర్శనం లభించేది, దాన్ని అందరం సదుపయోగం చేసుకోవాలి. మిగతా వాళ్ళకు కూడా అవకాశం కలగాలి. అందుకని నేను జీవితంలో చిన్న నియమం పెట్టుకున్నాను, ఈ పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నతమైన యొక్క ఈ గౌరవాన్ని దేవస్థానం ఇస్తూ ఉంది, దాన్ని సదుపయోగపరిచి సంవత్సరంలో ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటే, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా ఇంకా చేసుకుందాం అనిపిస్తుంది, కానీ ఒకసారి దర్శనం చేసుకుంటే అందరికీ. సీఎం జగన్తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ద్వారా ఇతర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణమూర్తి, నిరంజన్ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు సీఎం జగన్తో సమావేశమయ్యారు. సినిమా టికెట్ల ధరను నిర్ణయించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న టాలీవుడ్ బృందం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. తీసుకున్న టెన్షన్ కానివ్వండి, ఆయన తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకించి మీ మీడియా ముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇట్ రావాలి లేదు, యూ నీడ్ ఆల్ ద అప్రిసియేషన్ అండి. ఆ రకంగా మీరు తీసుకున్నారు, మీ చొరవ వలన ఇది త్వరితగతిన దీనికి ఒక శుభం కాటు పడిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అటు ఒక మాట అన్నారు, అటు తెలంగాణలో ఎలా అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదేవిధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం దానికి
కావలసినటువంటి అన్ని అవకాశాలు నేను కలగజేస్తానని ఆయన అనడం అనేది ఎంతో మంది ఔత్సాహికులకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరెంతో మంది సినిమా నిర్మాణం చేయాలని వాళ్ళకి అది ఎంతో వెసులుబాటు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అలాంటిది అందమైనటువంటి సిటీ వైజాగ్ని నేను ఆ విధంగా రూపొందించాలనుకుంటున్నాను. ఆ రకంగా షూటింగ్స్కి అన్ని రకాల పరిస్థితులు అక్కడ కొనసాగించాలని అనుకుంటున్నాను. అన్నప్పుడు ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లో విజయవాడ లెనిన్ సెంటర్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలిసి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు షేక్ నాగూర్ని పోలీసులు అరెస్ట్ చేసి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని తీవ్రంగా దగా చేసింది. 235,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిన జగన్ ఈరోజు నిరుద్యోగులను వంచాడు. పోలీస్ శాఖ పోస్ట్ 6,500 పోస్టులకు భర్తీ చేయలేదు. గత సంవత్సరం సెప్టెంబర్లో ఆగస్టులో ఇవ్వాల్సిన నోటిఫికేషన్స్కి దిక్కు దివానా లేదు. మరో ఏపీపీఎస్సీ పోస్ట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా గ్రూప్ 1 31 గ్రూప్ 2 5 పోస్టులు మాత్రం ఇచ్చి నిరుద్యోగులు వంచాడు. 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నిరుద్యోగులు కోచింగ్ తీసుకుంటా ఉంటే వారి ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకి అధికారం చేపట్టాక చేసే పనులకి ఏమాత్రం పొంతం లేదు. ఇప్పటికైనా జాబ్ కేయాలన్న 235,000 పోస్టులతో ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాన్ని మరింత తీవ్రతరం చేస్తామని పీడీఎస్సీగా హెచ్చరిస్తా ఉన్నాం. విజయవాడలో విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ పై ఓ మహిళ బేరంగం సృష్టించింది. 5వ నంబర్ బస్ రూట్ లో ఆంధ్ర హాస్పిటల్ వద్ద రాంగ్ రూట్ లో వచ్చిన మహిళ తన వాహనానికి బస్సు తగిలిందంటూ బస్సు ఎక్కి మరీ డ్రైవర్ పై దాడి చేసింది. బస్సులోని వారు వారిస్తున్నా వినిపించుకోలేదు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమ్మా ఆగు తల్లి, అమ్మాయి ఎంత దారుణం చేస్తుందంటే అసలు వినట్లా. మేడం రండి, అమ్మా వదిలమ్మా నువ్వు. అదిగో ఆమె అసలు ఎలా కొడుతుంది దాని నుంచి. ఇందాక నుంచి అసలు ఆగట్లా, తను చెయ్యాల్సింది కామ్మో చెయ్యాలి, కొట్టుకోవడం. సరే అమ్మాయి బాగా చెప్పింది కొట్టింది కదా, తల్లి చేసుకోవాలి దాని సరే కొట్టేది చూడండి అమ్మాయి కొట్టారా. చేయాల్సింది చెయ్యాలి కానీ కొట్టకూడదు. మనం పాత చేస్తున్నాం రాంగు, నీ కష్టం అనిపించింది నువ్వు ఏం చేయాలో చెయ్యాలి. అమ్మా ఆగు తల్లి, వచ్చారు కదా ఆగు తల్లి. అయ్యో ఆగమన్నా ఆగమేంటమ్మా, వచ్చాడు కదా పోలీస్ ఆయన వచ్చాడు కదా. ఎవరికి ఏం కాదమ్మా తల్లి, ఏం ఇంటికి చెప్పు నేను. అందుకే నీకు ఓపిక చెప్పినా, నీకెవరు బాగుంటే నువ్వు చెయ్యాలి. నీకు బాగుంటే దాన్ని సరైన తీరులో నువ్వు మాట్లాడాలమ్మా. ఈ రకంగా హ్యాండిల్ చేయకూడదు ఏ పర్సన్ కూడా. నువ్వు అలా కాదు పెట్టుకుని ఏంటమ్మా
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో గతంలో గృహ నిర్మాణ రుణం పొందిన లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం జగనన్న గృహ రుణ విముక్తి పథకం ద్వారా రుణమాఫీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టిందని తహసీల్దార్ పోసిబాబు తెలిపారు. అప్పట్లో గృహ రుణాలపై ఎంత రుణం ఉన్నా దానిని 10,000 కట్టి రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న గృహ రుణ విముక్తి పథకంని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గోకవరం మండలానికి సంబంధించి జగనన్న గృహకు సంపూర్ణ గృహకు పథకమునకు సంబంధించి గోకవరం మండలంలో సుమారు 8,000 వరకు మనకి ఒక లోని అండ్ లాన్ లోని కూడా మనకి మన మండలంలో ఉన్నాయి. దీనికి సంబంధించి మరి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి స్కీమ్ ఇది పథకం. దీన్ని ఇప్పటివరకే చాలామంది కూడా ఒక మా యొక్క సచివాలయంలో కానీ అలాగే మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఎక్కడికక్కడికే అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఈ యొక్క పథకం గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది మాత్రము చాలా మంచి పథకమును స్కీము ఇది. ఎందుకంటే గతంలో చూసినట్లయితే మన పొజిషన్ సర్టిఫికెట్ ఉన్నా కూడా మనం ఆ పొజిషన్ సర్టిఫికెట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండేటువంటి కార్యక్రమాలు మనం చూసాము. కానీ ఇప్పుడు ఈ యొక్క ఎస్డబ్ల్యూ లేఅవుట్లో ఉన్నటువంటి పొజిషన్ సర్టిఫికెట్లు కానీ అలాగే మరి జరాయితీ ల్యాండ్లో ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి పట్టాలు కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఈ యొక్క రెగ్యులరైజ్ అయిన తర్వాత మనకు వాళ్ళకి పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఏదైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ దీన్ని వాళ్ళు తనఖా కానీ లేకపోతే మన బ్యాంకు లోను తీసుకోవడం కానీ ఏ విధంగా అయినా వాళ్ళకి చెందే విధంగా అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పొందే విధంగా కూడా దీన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని మాత్రము అందరూ ఉపయోగించుకోవాలి. ఇప్పటికే మరి గతంలో మన 1985-82 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి హౌసింగ్ డిపార్ట్మెంట్లో లోను కట్టకుండా మరి అప్పుడు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో 50,000 కానీ 60,000 కానీ ఏదైతే ఉన్నాయో కానీ మరి ఈరోజు లోని నాన్ లోని అంటే లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సపోజ్ ఒక వ్యక్తి ఒక లబ్ధిదారులు ఒక 60,000 తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మనం 10,000 కడితే 50,000 రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక 70,000 తీసుకున్నట్లయితే ఒక 60,000 రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి పథకము. దీన్ని ఉపయోగించుకొని మరి ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క జగనన్న సంపూర్ణ గృహక్కు పథకం ఏదైతే ఉందో మరి మా మండలంలో ఉన్నటువంటి లోని గృహక్కు పథకం ఏదైతే ఉందో మరి మా మండలంలో ఉన్నటువంటి లోని నాన్ లోనికి వచ్చేసరికి 10 రూపాయలు కడితే చాలు. ఒక 10 రూపీస్ కట్టినట్లయితే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ లోనికి సంబంధించి మాత్రము ఎంతైతే లోన్ తీసుకుంటున్నారో అంత కాకుండా ఓన్లీ 10,000 మాత్రమే, అది కూడా ఈ మధ్యగా రెండు విడతలుగా కూడా కట్టే అవకాశం ఉంది. ఒకసారి 5,000 ఒకసారి 5,000 మొత్తం 10,000 ఒకేసారి కట్టిన అవసరం లేదు. దానికి కూడా ఆప్షన్ ఇచ్చారు అదొకటిని. అలాగే ఈ గ్రామ కంఠానికి ల్యాండ్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎస్డబ్ల్యూఎల్ఏ కానీ గ్రామ కంఠానికి సంబంధించి కానీ మరి కొనుగోలు చేసినటువంటి ఎలైని బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పొందే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశాన్ని మన మండలంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లోని లాన్లోని మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి ఈ యొక్క స్కీమ్ని ఈ యొక్క పథకంని విజయవంతం చేయగలరని కోరుకుంటూ తహసీల్దార్ గోకవరం కే పోసిబాబు. అనంతపురం జిల్లాలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని తమ ఉద్యమాన్ని అణచివేస్తుందని వారు ఆరోపించారు. ఒకప్పుడు పోలీసులు కూడా నిజచూకులేనని కావున తమ బాధను అర్థం చేసుకుని తమకు సహకరించాలని వారు పోలీసులను కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్ర రూపంలో కొనసాగించి జగన్మోహన్ రెడ్డి ఇంటిని సైతం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 236,000 ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతను ఆదుకుంటామని తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చి దాదాపుగా ఈ 32 నెలల కాలంలో మరి కనీసం జనవరి 1కి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి మరి ఇంతవరకు నామమాత్రంగా మరి గత సంవత్సరం 10,000 ఉద్యోగాలు మాత్రమే విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ముఖ్యమంత్రి గారు మరి నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పుకోలేక మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేక మరి పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులు అక్కడ నిర్బంధాలు మరి చేపట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, నీ యొక్క అక్రమ అరెస్టులు కానీ నీ యొక్క అక్రమ నిర్బంధాలకు భయపడే ప్రసక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి యువతకు అండగా నిలుస్తాం. అవసరమైతే విజయవాడకు వచ్చి నీ ఇండ్లు ముట్టడి చేసినా కూడా మరి ఉద్యోగాలు కల్పించే వరకు పోరాటం చేస్తామని చెప్పుడుక ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు అడుగు జాడలోనే పోలీసు అధికారులు కూడా నడుస్తున్నారు. మీరు గతంలో కూడా నిరుద్యోగులుగా ఉండి ఎంతో గొప్ప చదువులు చదువుకొని ఆ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్లే ఈరోజు పోలీసు అధికారులు అయ్యారని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి నిరుద్యోగ యువత సమస్యను ఎందుకు గుర్తించలేదని చెప్పి మీ పోలీసు అధికారులు కూడా వినిపించుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నిరుద్యోగ యువత మరి సమస్యలు కానీ మా యొక్క సమస్యలు కానీ గుర్తించాలా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి చేయడానికి మీరు కూడా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మీ యొక్క నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే మరి రాష్ట్రాన్ని అగ్నగుండంగా మార్చైనా కూడా మా యొక్క హక్కుల పోరాటాలను మరి పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తాను. అఖిల భారత యాదవ మహాసభ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో విజయస్తూపం స్థాపించనున్నట్లు మహాసభ రాష్ట్ర ప్రతినిధి ఎం విశ్వప్రకాష్ యాదవ్ తెలిపారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ పిన్నెంటి ఆదిమూర్తి యాదవ్ మాట్లాడుతూ మహాసభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నూతన కమిటీ ఏర్పాటు అయినట్లు తెలిపారు. 26 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒకరు చొప్పున మొత్తం 26 శాసనసభ సీట్లను యాదవులకు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికలకు ముందే కుల ప్రాతిపదికన జనగణన జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అల్లు రమణారావు యాదవ్, విజయనగరం పార్లమెంటు ఇన్ఛార్జ్ గదుల వెంకట్రావు యాదవ్, శ్రీకాకుళం పార్లమెంటు ఇన్ఛార్జ్ తినగం వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ తరఫున పాత్రికేయ మిత్రులకి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు అఖిల భారత యాదవ్ మహాసభ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అఖిల భారత యాదవ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ వైఖరి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ విశ్వప్రకాష్ యాదవ్ గారు విచ్చేస్తున్నారు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన నిమిత్తం వచ్చారు వారు. ముఖ్యంగా ప్రతి జిల్లాలోనూ కూడా ఈ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం ఒక విజయస్తూపాన్ని స్థాపించాలన్నటువంటి సదుద్దేశంతో రాష్ట్ర కార్యవర్గం ఒక నిర్ణయం తీసుకుందండి. దాని ప్రకారంగా శ్రీకాకుళం ఇచ్చాపురం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఒక స్తూపాన్ని విజయస్తూపాన్ని స్థాపించడానికి మేము అనుమతి పొందున్నాము. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఒక విజయస్తూపాన్ని పెట్టాలన్నటువంటి ఆలోచన మాకుంది. రెండోది ఏంటంటే అఖిల భారత యాదవ మహాసభ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని 6 జిల్లాలుగా ప్రకటించినందుకు ఇదివరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో 3 జిల్లాలే ఉండి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా అని చెప్పి ప్రకటించారు. 5 జిల్లాలు ఉన్నాయి. ఈ 5 జిల్లాలు కలిపి ఒక జోన్లో వస్తాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి యాదవరాజు అయినటువంటి కాటమరాజు జోనుగా దీన్ని పేరుని మేము మాకు మేము ప్రకటించుకున్నాం. కాటమరాజు జోన్ ఈ ప్రాంతానికి. అలాగే అఖిల భారత యాదవ మహాసభ తరఫున ప్రభుత్వం వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వం వారు శాసనసభలో కులగణన ఈ 2024 ఎలక్షన్ వచ్చేలోపే అది పెట్టి కులగణన జరిపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. ఈ శత జయంతి వేడుకలకి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలు అన్నింటిని కూడా మేము ఆహ్వానిస్తామని చెప్పేసి మా రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. అలాగే ఇదివరకు ఇండియన్ ఆర్మీలో అహిర్ రెజిమెంట్ అన్నట్టు ఉండేది, దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారి ద్వారా కేంద్ర ప్రభుత్వం వారికి వినయపూర్వకంగా వేడుకోవడం జరుగుతోంది. అలాగే యాదవులు యాదవుల విజ్ఞానం అన్నటువంటి అంశం మీద శ్రీ విశ్వప్రకాష్ గారు మీకు తెలియజేస్తారు. ఈ విశ్వప్రకాష్, నేను ఆంధ్ర అఖిల భారత యువ యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉన్నాను. అట్ ప్రజెంట్ ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటి అంటే, యాదవ అభ్యుదయం 1922 సంవత్సరంలో ఏర్పడి 1924 సంవత్సరంలో అఖిల భారత యాదవ మహాసభ రిజిస్టర్ చేయబడింది. అంటే బ్రిటిష్ వారు సొసైటీ ఫామ్ చేసుకోవచ్చు అని ఇచ్చిన తర్వాత మొట్టమొదట ఫామ్ అయిన సంఘం బ్రాహ్మణ మహాసభ, దాని తర్వాత ఆర్యవైశ్య మహాసభ, దాని తర్వాత యాదవ మహాసభ 1922 మొదలై 24 రిజిస్టర్ అయింది. సో 100 సంవత్సరాలు గడుస్తున్న కారణంగా అంటే 22 నుంచి 24 వరకు 2022, 2023, 2024 యాదవ అభ్యుదయం అన్న ప్రోగ్రాం తీసుకొని తిరుపతి కేంద్రంగా ఈ రకంగా యాదవుల్ని సమీకరించి యాదవులకి సంపూర్ణ అభ్యుదయం, అసలు పూర్తిగా అభ్యుదయం అంటే ఏంటి, అసలు భగవద్గీత ఏం చెప్తుంది, మన వేదాలు ఏం చెప్పాయి, ఉపనిషత్తులు ఏం చెప్పాయి, వీటన్నిటిపైన అవగాహన, ప్లస్ ఈరోజు సమాజంలో ఉన్న సమస్యలు వీటిపైన అవగాహన, దీనికోసం ప్రతి రెండో శనివారం ఆదివారం సెకండ్ సాటర్డే సండే తిరుపతిలో క్లాసులు జరగడం గత 2-3 నెలలుగా జరుగుతున్నాయి, ఇప్పుడు జరగడం జరుగుతుంది. అదే రకంగా ప్రతి ఒక్క జిల్లాలో సార్ చెప్పారు, ఆదిమూర్తి సారు, ప్రతి ఒక్క జిల్లాలో ఒక విజయ స్థూపం, ఇప్పుడు ఇచ్చాపురంలో కూడా వెంకన్న గారు చెప్పినట్లు అక్కడ ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది, అక్కడ దాన్ని నిర్మించాలని మొదలు పెడుతున్నారు. ఈ రకంగా ప్రతి జిల్లాలో ఇది నిర్మించడం ఇది జరుగుతుంది. ధన్యవాదాలు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అనంతపురం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి బంగారం, వెండి ఆభరణాలతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు. నిందితుల నుండి సుమారు 50 లక్షల రూపాయలు విలువైన ఆస్తులను రికవరీ చేసినట్లు ఈ సమావేశంలో వెల్లడించారు. 3 సంవత్సరంలో హిందూపురం, పెనుకొండ, మడకసిర మరియు పొరుగు రాష్ట్ర కర్ణాటక పావుగడ, తుమకూరు ఆ ప్రాంతంలో కూడా దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర మూటల్ని చాకచక్యంతో పట్టుకొని 6 అంతరాష్ట్ర మూటల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో 2019 నుంచి ఈ వరకు నమోదైన 27 కేసులని ఛేదించి దాంట్లో 5 గ్రేవ్ కేసు ఛేదించడం జరిగింది. మొత్తం రికవరీ చేసిన సొమ్ము 955 గ్రాములు బంగారం, 2 కేజీ వెండి ఆభరణాలు మరియు 3 ద్విచక్ర వాహనాలు. మొత్తం రికవరీ చేసిన ప్రాపర్టీ విలువ దాదాపు 50 లక్షలు. 27 కేసులు రికవరీ చూపించడం జరిగింది. సో ఇప్పుడు మీడియా ముందుకు చూపించిన ముద్దాయిల 6 మొదటి ముద్దాయి షేక్ ఇలియాస్ అలియాస్ ఎల్లు 34 ఇయర్స్, త్యాగరాజ్ నగర్ గుడ్డం హిందూపురం టౌన్కి సంబంధించిన ఈయన మోస్ట్ కరుడుగట్టిన దొంగ. ఇతనిపై పొరుగు రాష్ట్రంతో కలిపి 31 కేసులు ఈ వరకు నమోదైనాయి. సో షేక్ ఇలియాస్ అలియాస్ ఎల్లు ఇస్ ద మోస్ట్ వాంటెడ్ థీప్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ కావడి నాగేంద్ర అలియాస్ ఎరుకుల నాగేంద్ర వయస్ 34, ఈయన కూడా త్యాగరాజ్ నగర్ హిందూపూర్ పట్టణం, ఈయన మీద 37 కేసులు. ఈయన ముఖ్యంగా చైన్ స్నాచింగ్, హౌస్ బ్రేకింగ్ కాకుండా చైన్ స్నాచింగు, రాబరీ, తర్వాత డిహెచ్బి నైట్ హెచ్బి, ఇలాగా ఈయన మోడస్ ఆపరాండి కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఈయన
Kavadi Nagendra, he is also Hindu Puram town. Next to Sheikh Nijam, ఈయన కూడా హిందూపురం టౌన్కి సంబంధించిన ఈయన కూడా గతంలో చైన్ స్నాచింగ్లు తర్వాత హౌస్ బ్రేకింగ్ కేసులు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఇతను లారీ డ్రైవర్గా చేస్తుంటాడు. సభ్యులు ఒక గ్యాంగ్ అనమాట ఇది. జనరల్గా ఒక్కరే ఇద్దరు ఇండివిజువల్గా కాదు, వీళ్ళందరూ ఆరుగురు సభ్యులు ఒక గ్యాంగ్గా ఏర్పడి చేసిన దొంగతనాలు ఇవి. ముఖ్యంగా రాత్రి సమయంలో హెచ్బి బై నైట్ అంటారు, ఏమంటాం మనము, రాత్రి పూట చేసిన దొంగతనాలు చైన్ స్నాచింగ్. రాష్ట్రంలో ఉన్న బీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరా గోవింద్ సత్యనారాయణ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన డిఏలను రికవరీ చేస్తానడడం దారుణమని, అర్హులందరికీ వెంటనే ప్రమోషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జరుగుతున్న బీఆర్ఏల నిరసన దీక్షకు ఆయన సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు డిమాండ్లు కలిగిన విరతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ మద్దతు నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లా సురేంద్ర, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు దనాల విష్ణు చౌదరి, పిట్ల రాజు తదితరులు పాల్గొన్నారు. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పట్ల ఆయన చేస్తున్న బొండు వైఖరి విడనాడి వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ న్యాయబద్ధం కాబట్టి గతంలో ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన డిఏ కంటిన్యూ చేయాలని, అలాగే ఈరోజు వాళ్ళ డిమాండ్ 21,000 వేతనం కావాలని కోరుకుంటున్నారు. న్యాయబద్ధమైన కోరిక. అలాగే ఎవరైనా రెవెన్యూ అధికారులు వంశ పారంపర్యం గతంగా ఆ రోజు బ్రిటిష్ కాలం నుంచి ఈరోజు వస్తున్న ఆ వంశ పారంపర్యం ఉద్యోగం ఇచ్చి ఇవ్వాలని, అలాగే రెండో విషయం ఎవరైనా రెవెన్యూ వ్యవస్థలో ఈరోజు 24 గంటలు ఉద్యోగం చేసే వ్యక్తులు ఇద్దరే అలాగే అంటే విలేజ్ పోలీస్ ఆ రోజు బ్రిటిష్ వ్యవస్థ నుంచి పట్టుకొచ్చారు పెట్టారు విలేజ్ పోలీసు నెక్స్ట్ విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ 24 అవర్స్ వర్క్ చేసి వాళ్ళు ఇద్దరే కాబట్టి వారు అడిగిన కోరికలన్నీ కూడా న్యాయబద్ధం కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ముందు వైపు ఉండాలి. వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు ఏవైతే రెవెన్యూ వాళ్ళకి అదర్ డిపార్ట్మెంట్స్ ఎన్జిఓస్కి ఏవైతే ఇస్తున్నారో దానికంటే వీళ్ళు అడిగినవి తక్కువ కోరిక కాబట్టి అవన్నీ కూడా నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగనే ఈరోజు తాపీ మేస్త్రి గృహ నిర్మాణ కార్మికుల కంటే అడిగిన డిమాండ్ తక్కువ. ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి పునరాలోచించండి, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉంటుంది కాబట్టి తక్షణమే వాళ్ళు అడిగిన కోరికలన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన డిఎల్ కూడా మీరు నిలుపుదల చేయడం దుర్మార్గత్వం. మొన్న వరకు రెవెన్యూ అధికారులు శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండల కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మాధవరావు మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో 2 అతిపెద్ద గిరిజన మండలమైన మెలియాపుట్టిలో ఏర్పాటు చేస్తే జిల్లాలో ఉన్న ఆదివాసీలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ సంఘ రాష్ట్ర కార్యదర్శి యోగి, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కోర్మారావు, అరుణోదయ జిల్లా కార్యదర్శి సోమేశ్వర్, గిరిజన సంఘం నాయకులు బంగ్లా కుమార్, సర్పంచులు జయమ్మ, భాస్కరావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు మెలియాపుట్టి కేంద్రంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆదివాసీలకి మద్దతుగా సీతం ఐటీడీఏ మెలియాపుట్టి కేంద్రంగా కావాలని ధర్నాకు పిలుపునిచ్చారు. వారికి మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున బలపరచడానికి, వారి సంఘీభావం జరపడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము వచ్చాం. ఈరోజు జిల్లాల విభజన జరిగిన తర్వాత ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసులు జరుగుతున్న అన్యాయాలపై సీతంపేట ఐటీడీఏ పార్లమెంటుపురం వెళ్ళిపోయిన తర్వాత ఈ 8 నియోజకవర్గాలతో కూడిన శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసుల పరిస్థితి అధోగతం పాలవుతుందని చెప్పేసి అనేక సంఘాలకు కూడా మేము పిలుపునిచ్చాం. మాకు సంఘీభావంగా తెలియజేయమని ఉద్యోగ సంఘాలు జిల్లాల విభజన అనేది శాస్త్రీయంగా జరగలేదు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా జిల్లా విభజనలు అనేవి చేశారు. సరే ఏది ఏమైనప్పటికీ 8 నియోజకవర్గాలతో కూడినటువంటి శ్రీకాకుళం జిల్లాకి 16 మండలాల్లో గిరిజనులు ఉన్నారు, 5 సబ్ప్లాన్ మండలాలు ఉన్నాయి. 5 సబ్ప్లాన్ మండలాల్లో 4 సబ్ప్లాన్ మండలాలు మెళియపుట్టి నుండి కొత్తూరు వరకు ఉన్నాయి. అందుకనే మెళియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఇవ్వడం ద్వారా ఏదైతే ఇప్పుడున్న 16 మండలాల్లో గిరిజనులు ఉన్నారో ఈ గిరిజనులందరూ కూడా మెళియపుట్టి అనేటటువంటిది ఒక సెంటర్ పాయింట్ అవుతుంది. పరిపాలన సౌలభ్యం కోసం ఇక్కడ అధికారి ప్రాజెక్ట్ అధికారి
ఇతర విభాగాలకు చెందినటువంటి అధికారులు ఇక్కడ ఉండడం ద్వారా జిల్లా నలుమూలల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానీకానికి వార్తల ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారి సేవలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు. సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ, సినిమా టికెట్ల ధర ఇతర అంశాలపై ప్రధానంగా చర్చలు. విజయవాడలో విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ పై మహిళ దాడి. అనంతపురం జిల్లాలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.